హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, మొన్న చైనాలో చూసుకున్నట్లయితే రెడ్మీ K20 మరియు K20 ప్రోను అయితే లాంచ్ చేశారు. వీటి స్పెక్స్ మరియు ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, రెడ్మీ K20 ప్రో గురించి చూసుకున్నట్లయితే ఇది రెడ్మీ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకు స్నాప్డ్రాగన్ 855 చిప్సెట్తో వస్తుంది. ఈ మొబైల్ మనకు 4 వేరియంట్లో లభిస్తుంది. ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్తో లభిస్తుంది. దీనికి ప్రైస్ చూసుకున్నట్లయితే 25,000గా ఉంటుంది. ఇంకా సెకండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్, 128GB వేరియంట్. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 26,000 రూపాయలుగా ఉంటుంది. ఇంకా థర్డ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్. ఇది మనకు 28,000 రూపాయల్లో లభిస్తుంది. ఇంకా ఫోర్త్ వేరియంట్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్, 256GB వేరియంట్. ఇది మనకు 30,500 రూపాయల్లో లభిస్తుంది. దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.39 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఇందులో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2340x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే 19.5x9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. ఇంకా ఇందులో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 91.9%గా ఉంటుంది. అంటే దాదాపుగా 92%గా ఉంటుంది. అంటే ఇందులో మీకు బెజల్స్ అయితే ఉండవు, ఫుల్ డిస్ప్లే అయితే మీకు లభిస్తుంది. ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే డిసి డిమ్మింగ్ టెక్నాలజీతో వస్తుంది. సేమ్ టెక్నాలజీని OnePlus చూసుకున్నట్లయితే OnePlus 7 Pro తీసుకొచ్చారు. కానీ రెడ్మీ చూసుకున్నట్లయితే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో రేర్ కెమెరా గురించి చూసుకున్నట్లయితే ఇది మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 48MP తో వస్తుంది. ఇది సోనీ IMX586 సెన్సర్. ఇంకా సెకండ్ కెమెరా చూసుకున్నట్లయితే 8MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఇంకా థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే 13MP కెమెరా ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 20MP పాపప్ కెమెరాతో వస్తుంది. ఈ పాపప్ స్క్రాచ్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే పాపప్ ఎక్కువ లైఫ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇందులో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 28W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది మనకు టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇంకా ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది మనకు NFC సపోర్ట్ చేస్తుంది. ఇంకా డ్యూయల్ బ్యాండ్ GPS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకు 8 లేయర్స్ ఆఫ్ గ్రాఫిట్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే ఈ మొబైల్లో హీటింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. దీంతోపాటు వీళ్ళు ఈ మొబైల్లో గేమ్స్ టర్బో 2.0 తీసుకొచ్చారు. సో మీ మొబైల్లో గేమ్స్ ఆడేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఈ గ్లాస్ని వీళ్ళు 3D డిజైన్తో డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇందులో సెక్యూరిటీ గురించి చూసుకున్నట్లయితే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది 7th జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇది చాలా ఫాస్ట్ అండ్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఇంకా ఇందులో ఉన్న ఫ్రంట్ కెమెరా ద్వారా ఇందులో ఫేస్ అన్లాక్ అయితే వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. దీని ప్రైస్ చూసుకున్నా వీళ్ళు చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. చూద్దాం నెక్స్ట్ మంత్ ఇండియాకి ఏ ప్రైస్తో రానుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం K20 గురించి చూసుకున్నట్లయితే K20 Pro మరియు K20 పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదు. ఓన్లీ 3 చేంజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఫస్ట్ చేంజ్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రెడ్మీ K20 Pro చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 855 ఉంటుంది. అదే మీరు రెడ్మీ K20 చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 730 ఉంటుంది. ఇంకా సెకండ్ చేంజ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ మెయిన్ కెమెరా అని చెప్పొచ్చు. రెడ్మీ K20 చూసుకున్నట్లయితే సోనీ IMX586 సెన్సార్ ఉంది. ఇది 48MP సెన్సార్. అదే K20 చూసుకున్నట్లయితే సోనీ IMX582 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా 48MP సెన్సార్. ఇంకా బ్యాటరీ చూసుకున్నా, డిజైన్ చూసుకున్నా, డిస్ప్లే చూసుకున్నా, సెల్ఫీ కెమెరా చూసుకున్నా సేమ్ రెండు మొబైల్స్ ఒకేలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెడ్మీ K20 ప్రైస్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 1999 యువాన్ గా ఉంది. ఈ ప్రైస్ని ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే 20,200గా ఉంటుంది. అదే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 2099 యువాన్గా పెట్టారు. అంటే దీన్ని ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే 21,200గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ని వీళ్ళు రెడ్మీ K20 మరియు K20 Pro నేమ్స్తోనే తీసుకొస్తారా, లేక K20 Pro పోకో F2 మరియు K20 MI A3 తీసుకొస్తారా అని నెక్స్ట్ మంత్ తెలియనుంది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్ సర్వీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.